నామినేషన్స్ ప్రక్రియ చాలా అంటే చాలా వాడిగా వేడిగా నడుస్తుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే అరియానాను అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ అంటే డబుల్ స్టాండర్డ్స్. అంటే ఎలా అంటే ఒక చోట ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు మళ్ళీ వెనకాలకు వెళ్ళి ఆ ఒక మాటను తప్పటం లేదా ఆ మాటకు సంబంధించి వేరేలాగా ప్రవర్తించడాన్ని డబుల్ స్టాండర్డ్స్ అంటారని, ఆ విషయం మీద బిందు అరియానాను లాస్ట్ వీక్ నామినేట్ చేయడం జరిగింది. అయితే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ ఆర్యానా చెప్పడం జరిగింది. అయితే ఆర్యానా ఏమంటుందంటే, గత వారం నున్నను డబుల్ స్టాండర్డ్స్ అని నువ్వు నన్ను నామినేట్ చేశావని, అయితే ఆ రోజు నేను శ్రవంతి దగ్గరికి వెళ్ళి నువ్వైనా కనీసం స్టాండ్ తీసుకోవచ్చు కదా అన్న మాట అన్నాను అని అన్నానని, అక్కడ ఓటింగ్ ప్రక్రియ కాదు అంటూ ఆర్యానా శ్రవంతిని అడగడం జరిగింది. అయితే ఇక్కడ బిందు అడిగిన పాయింట్కి ఇక్కడ ఆర్యానాకు వాయిస్ లేదని చెప్పుకోవాలి. ఎందుకనంటే నిజంగా ఇక్కడ ఆర్యానా శ్రవంతి దగ్గర తన స్టాండ్ కోరుకున్నదే అయితే, నాగార్జున ఎపిసోడ్ పూర్తయిపోయిన తర్వాత అంటే నాగార్జున వచ్చి సరయుని నువ్వు భూకంపం అన్నావు ఏ ఉద్దేశంతో అన్నావు అవన్నీ మాట్లాడినప్పుడు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నేరుగా శ్రవంతి దగ్గరికి వెళ్ళి, శ్రవంతి సరయు విషయంలో నా గురించి నీకు స్టాండ్ తీసుకోవాలని అనిపించలేదా అని అడిగి ఉండుంటే సరిపోయేది. అలా కాకుండా నామినేషన్స్లో ఆర్యానా అలాగే అశురెడ్డి ఇద్దరూ కూడా నుంచున్నప్పుడు ఎవరైతే ఓటు వేస్తారో అంటే ఎవరు ఓటు వేస్తే వాళ్ళు నామినేషన్స్ నుంచి సేవ్ అవుతారు కాబట్టి ఆ సమయంలో శ్రవంతి ఆ నామినేషన్ ప్రక్రియ పూర్తయిపోయిన తర్వాత అప్పుడు ఆర్యానా శ్రవంతి దగ్గరికి వెళ్ళి నీకైనా నా గురించి స్టాండ్ తీసుకోవాలని అనిపించలేదా అని అడిగింది. అయితే అక్కడ ఓటింగ్ ప్రక్రియ పూర్తయిపోయిన తర్వాత ఈ క్వశ్చన్ అడిగింది అంటే ఖచ్చితంగా ఆర్యానా ఇక్కడ శ్రవంతి ఓటు కోసమే ఎక్స్పెక్ట్ చేస్తుంది. అంటే ఒక చోట ఆశురెడ్డిని సపోర్ట్ చేస్తూ నా ఫ్రెండ్నే నామినేషన్స్ నుంచి సేవ్ చేయండి అని చెప్పిన ఆర్యానా మళ్ళీ వెనకాలకు వెళ్ళి శ్రవంతి దగ్గర నీకు నా గురించి స్టాండ్ తీసుకోవాలి అని అనిపించలేదా అంటూ తన వర్డ్ని అయితే మార్చింది. అయితే ఇదే విషయాన్ని బయటపెట్టింది బిందు. అక్కడ నాగార్జున ఎపిసోడ్ తర్వాతే నువ్వు ఇది మాట్లాడి ఉంటే సరిపోయి ఉండేది. లాస్ట్ వీక్ అయినా నువ్వు ఇది ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే సరిపోయేది. ఈ వీక్ నన్ను నామినేట్ చేయడం కోసమే ఇలా చేసావు అంటూ ఆర్యానాకు చెప్తే ఆర్యానా డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేయలేక ఇది నా గేమ్ అని చెప్పి జస్ట్ వదిలేయడం జరిగింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.